హిందువుల భావజాలానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కత్తి మహేష్ పై స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ మతస్థులైనా సరే రాజ్యాంగాన్ని ప్రమాణికంగా భావించి దేశ పౌరులుగా బాధ్యతతో ప్రవర్తించాలని, అయితే మేధావుల వర్గం అనే భావనతో విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ సంచలనాలకు మారుపేరుగా నిలిచి పైశాచికానందం కోసం కత్తి మహేష్ ఉన్మాదులకు పరాకాష్ఠగా నిలుస్తున్నారని అన్నారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భయంకరమైన భావజాలానికి ఏజెంట్గా వ్యవహరిస్తున్న కత్తి మహేష్ హిందువుల గ్రంథాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కత్తి మహేష్కు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. భారతదేశంలో ఏ మతస్థులైనా సరే, మతాన్ని నమ్మనటువంటి నాస్తికుడైనా సరే, రాజ్యాంగాన్ని ఒక ప్రామాణికంగా భావించి ఈ దేశ పౌరులు బాధ్యతతో ప్రవర్తించాలి.